హలో ఫ్రెండ్స్, ఏంటి భయ్ ఈ వర్షాలు ఎరక్ కొట్టేస్తున్నాయి. మా ఏరియాలో అయితే విపరీతంగా తుఫాను ప్రభావం వల్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరి మీ ఏరియాలో వర్షాల పరిస్థితి ఏంటి అనేది కామెంట్ చేయండి భయ్య. ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, పుష్ప యొక్క మ్యానీ అనేది ఇండియా వ్యాప్తంగా నడుస్తుంది. ఎంత హైప్ అనేది పుష్ప టూకుందో మనందరికీ తెలిసిందే. అంటే బిజీ పర్సన్స్కి, లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకైతే పుష్ప మానియా తెలిగిపోవచ్చు. కానీ మనలా ఖాళీగా ఉండే వాళ్ళకి, సినిమా పిచ్చోళ్ళకి, లేదంటే సినిమా యొక్క క్రేజు రేంజ్ మా హీరోదే ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ పుష్ప మానియా అంతో కొంత తెలుస్తుంది. అయితే ఇలాంటి హైపెడ్ సినిమాలకి, పెద్ద సినిమాలకి, పెద్ద హీరో సినిమాలకి టికెట్ ప్రైస్ అనేది పెంచడం సహజమే భయ్య. కానీ ఈ రేంజ్లో అయితే కాదు. పుష్ప 2కి, ప్రీమియర్ షోకి 1200 వరకు టికెట్ ప్రైస్ అనేది పెంచేశారు భయ్య ప్రీమియర్స్కి. ఇక నార్మల్ డేస్లో సింగిల్ స్క్రీన్స్లో అయితే 350, మల్టీప్లెక్స్లో అయితే 550. ఇదైతే మాత్రం భారీ టికెట్ ప్రైస్ అని చెప్పవచ్చు భయ్య. ఎప్పుడిప్పుడే అనిపిస్తుంది జగన్ అన్న ఉంటే బాగుంటుందని. ఎందుకంటే జగన్ అన్న అయితే కనీసం 200 దాటకుండా టికెట్ ప్రైస్ అనేది పెడుతుడు. మరి ఈ దారుణంగా 350 ఏంటి భయ్య? ఇక కోక్కు కీక్కు, పాపకాను కేపకాను అవి కలుపుకుని, ఇక మన ట్రావెలింగ్ ఛార్జ్ అది కలుపుకుంటే 1000 లేస్తుంది భయ్య. ఖచ్చితంగా 1000 అనేది లేస్తుంది మల్టీప్లెక్స్కి వెళ్తే. ఇది మాత్రం చాలా దారుణం అని చెప్పవచ్చు. దాంతో బెప్పము, మూవీ రూల్స్, లేదంటే ఐ బొమ్మ, ఎటువంటి వాటిని బాగా ప్రమోట్ చేస్తున్నాడు అల్లు అర్జున్ అనే విధంగా యాంటీ ఫ్యాన్స్ అయితే చెప్పుకొస్తున్నారు భయ్య. ఎందుకంటే చాలామంది చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ టికెట్ ప్రైజెస్ చూసి ఆ బెప్పానికో, లేదంటే ఐ బొమ్మకో, లేదంటే మూవీ రూల్స్కో షిఫ్ట్ అయిపోతే బెటరు అనే విధంగా వాళ్ళు అయితే ఆలోచించుకుంటున్నారు. లేకపోతే సింగిల్ స్క్రీన్స్లో 350 ఏంటి భయ్య? ఇదేమైనా అవుతారా? లేకపోతే బాహుబలి 2నా? లేకపోతే కల్కినా? లేకపోతే ఇద్దరు హీరోలు ఉన్న రాజమౌళి సినిమా అయినా త్రిబులారా? ఏంటి, ఏం కొత్తదనం ఉంది దీంట్లో? అవుతారైతే అదొక హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా, లేదంటే బాహుబలి 2 అయితే ఒక పీరియాడిక్ డ్రామా, ఇండియాలోనే అటువంటి సినిమా ఇంకా రాలేదు. ఇక త్రిబులార్ అయితే జక్కన డైరెక్టరు, ఇద్దరు హీరోలు ఉన్నారు స్టార్ హీరోలు. ఇక కల్కి అంటే సైన్స్ ఫిక్షన్ సినిమా, ఒక కొత్త లోకాన్ని, కల్కి అవతారాన్ని మనకి కొత్తగా చూపించారు. కానీ అలాంటి సినిమాకి 300 పెట్టిన పర్లేదు భయ్య. కానీ వాటికే 200-250 దగ్గర టికెట్ ప్రైస్ అనేది హైక్స్ ఆపేశారు. కానీ పుష్పటుకు మాత్రం 350 అంట, 550 అంట. ఇంకెందుకు మా ఆస్తి పేపర్లు అనేది తెచ్చేస్తాం, తాకట్టు పెట్టుకుని టికెట్ ప్రైస్ ఇచ్చేయండి, వడ్డీ కట్టి డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకుంటాం. లేకపోతే ఆ టికెట్ ప్రైస్ ఏంటి భయ్య? అసలు నార్మల్ ఆడియన్స్ ఎందుకు చూడాలి ఈ మూవీని అంత ప్రైస్ పెట్టి? ఎందుకు చూడాలంటున్నా? నాలాంటి వాళ్ళు మూవీ లవర్స్ ఎలాగోలా చూపిస్తారు. కానీ నార్మల్ మూవీ లవర్స్కి, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళకి అసలు ఈ పుష్ప 2ని ఎందుకు చూడాలి అనేది అయితే నాకైతే అర్థమవట్లేదు భయ్య. మరి 4వ తారీఖు మిడ్నైట్ 12 నుంచి షోస్ అనేవి పడిపోతాయి కాబట్టి టాక్ను బట్టి సినిమాకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఉంది. మరి వీళ్ళైతే ప్రజెంట్ 350 పెట్టారు. కానీ మరి చూడాలి భయ్య, ఫస్ట్ డే తర్వాత కూడా ఇదే ప్రైజెస్ ఉంచుతారా అనేది అయితే చూడాలి. మరి ఈ టికెట్ ప్రైజెస్ పైన, పుష్ప 2 హైక్ పైన మీరైతే కింద కామెంట్ చేయండి. మరి ఈ టికెట్ హైక్స్ ఎంత పెద్దగా ఉన్నాయి కాబట్టి డే 1 అసలు ఎంతవరకు గ్రాస్ రావచ్చు అనేది కామెంట్ చేయండి భయ్య. లాంగ్ రన్ అయితే సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, అదనమాట మ్యాటర్.